ఆయన పార్టీ మారతడా మారడా అన్నది విషయం కాదండి. ఆయన చుట్టూ కాంగ్రెస్ పార్టీలు ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ నుంచి మారుతుండంటే మిగతా కాంగ్రెస్ పార్టీ నాయకులంతా జగ్గారెడ్డి పోతాడట జగ్గా ఒక చర్చించుకోవడం రాష్ట్రం మొత్తం చర్చించుకోవాలన్న ఒక తపనతోటి పనిచేస్తున్నటువంటి అంటే పార్టీలకు ఇప్పుడు పార్టీలు అనేటివి సముద్రాలు లాంటివి అండి. నాయకులు వస్తా ఉంటారు పోతా ఉంటారు ఎవరికి ఏడ అవకాశం ఉంటే ఆడ సెట్ అవుతా ఉంటారు. పార్టీలు పోయినంత మాత్రాన పార్టీ ఓటర్స్ ఏదైతే పార్టీ నమ్ముకునే ఏదైతే పార్టీ సిద్ధాంతాలను నమ్ముకున్న ఏదైతే ఓటర్స్ ఉన్నారో వాళ్ళు మారారండి. నాయకులు వస్తూ ఉంటారు పోతే వాళ్ళతో పాటు కొంతమంది వాళ్ళని వ్యక్తిగతంగా అభిమానించే ఓటర్లు ఉంటారు వ్యక్తిగతంగా అభిమానించే నాయకులు ఉంటారు వాళ్ళు వస్తూ ఉంటారు వాళ్ళ నాయకులు నాయకత్వం కోసం వస్తూ ఉంటారు. జగ్గారెడ్డి పార్టీ మారితే కాంగ్రెస్ పార్టీకి వచ్చిన నష్టం లేదు టీఆర్ఎస్ పార్టీకి వచ్చిన లాభం లేదు. టీఆర్ఎస్ పార్టీకి జగ్గారెడ్డి ఇవాళ వచ్చాగానే టీఆర్ఎస్ గ్రాఫ్ పెద్దగా పెరిగిపోయేది ఏం లేదు. జగ్గారెడ్డి కాంగ్రెస్ నుంచి పోగానే కాంగ్రెస్ లో ఒక నాయకులు ఉన్నారు కాంగ్రెస్ నుంచి 40-50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ లో అట్టడు గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీకి సీనియర్ నాయకులు చాలా మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళ గ్రామాలలో పార్టీని కాపాడుకుంటున్నారు ఇది జరుగుతున్నది. కానీ జగ్గారెడ్డి లాంటి వాళ్ళు 30 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తారు 60 ఏళ్ళ నుంచి రాజకీయం చేస్తే సీనియర్ లీడర్లు చాలా మంది కూడా ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో. అంటే ఇవాళ కొత్తగా పార్టీకి ఇదేం లేదు. కాకపోతే ఈయన ఎంతసేపు ఏంటంటే నా చుట్టూ మొత్తం రాజకీయం తిరగాల సంగారెడ్డి మొత్తం నా చుట్టూ తిరగాల లేదంటే రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏదైతే లీక్లు ఇచ్చినామో ఇలా స్టేట్ పార్టీ కాంగ్రెస్ పార్టీ నాయకులు నన్ను పక్కకు పెడుతున్నట్టున్నది ఆ పక్కకు పెట్టకుండా నా దగ్గరికి 10 మంది నాయకులు వచ్చి నువ్వు ఓకు అని చెప్పి వాళ్ళని ఏదో సంజాయించాలా ఇవన్నీ ఒక స్ట్రాటజీ. అంటే ఇదంతా ఒక పబ్లిక్ ను కానీ ఓటర్లను వాళ్ళ పార్టీ వాళ్ళని కానీ ఒక భ్రమ కల్పించడం. సో దాంట్లో పెద్ద ఆయన ఏదైతే ఇప్పుడు ఆల్రెడీ రేవంత్ రెడ్డి గారికి తెలుసు ఈయన ఒక స్టెబిలిటీగా మాట్లాడతలేడు స్టెబిలిటీ ఉండి మాట్లాడతలేడు. ఒక నిజంగా కాంగ్రెస్ పార్టీని డెవలప్ చేసేది ఉంటే కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా డెవలప్ కావాలి ఏది అనేది అంతర్గతంగా చర్చించుకుంటారు. మనం ఏ విధంగా రేపు రాబోయే రోజుల్లో ఎట్లా గెలవాలా ఎట్లా చేయాలా నువ్వు అధ్యక్షుడిని ఇదంటివి వాళ్ళనంటివి వీళ్ళనంటివి అందరినంటివి నువ్వు ఒక్కరవే పార్టీలో నీ ఒక్క నిన్నే ఉండదు కదా పార్టీ అనేది అందరిది అందరిలో ఆ మాట్లాడకుండా నేను చెప్పిందే పార్టీ నేను పార్టీ కోసమే చెప్తున్నా అనేది ఆ టీవీల ముందు పేపర్ల ముందు వచ్చేస్తే పార్టీ పరువు పెరిగిపోతుంది. అంటే అది కాదు కదా వాస్తవంగా ఈరోజు సంగారెడ్డిలో ఆయనకు తెలుసు ఆయన ఏముంది ఆయన ఎప్పటికప్పుడు బేరీ చేసుకుంటుండు ఏం జరుగుతుంది ఏముంది నా పరిస్థితి ఏంది అని ప్రజలు ఎట్లా ఉంది ప్రజలను బాగా మభ్యపెట్టిండు ప్రజలకు తెలుసు జగ్గారెడ్డి గతంలో ఏముండే ఎట్లా ఉండే ఇప్పుడు ఇయ్యాల ఎట్లున్నాడు ఏంది అనేది ప్రజలకు తెలుసు. ప్లస్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎంబడుండే నాయకులకు కూడా ఆయన మీద భ్రమలు తొలగిపోయినాయి. అందుకని చాలా వరకు సరే మళ్ళీ కొత్తగా ఇంకో దాంట్లో ప్లే చేద్దామనేసి ఉద్దేశంతో ఆలోచిస్తున్నట్టు సరే ఆయన పార్టీ మారతాడా సపరేట్గా ఉంటాడా ఇండిపెండెంట్గా ఉంటాడా లేకపోతే ఇంకో పార్టీకి వస్తాడా ఆయనే పార్టీ ఇంకో పేపర్లో అయితే ఆయనే పార్టీ పెట్టేస్తాడు ఈ పార్టీ పెట్టేయచ్చు పార్టీ నేనే పార్టీ పెడతానా అనే ఒక ధోరణిలో మాట్లాడితే దానికి ఆయన ఎంబడి పోయేటోళ్ళు ఎంతమందో ఆ సంగారెడ్డిలో ఉండేవాళ్ళు ఎంతమందో తర్వాత తెలుస్తుంది. ఈరోజు ఈరోజు సంగారెడ్డి ప్రజలందరూ ఈయన పార్టీ ఆలోచిస్తలేరు ఈయన ఏముంటది అన్నది కూడా ఎక్కువ ఆలోచిస్తలేరు. ఎందుకంటే ఈయన రెగ్యులర్ గా నడిచేది రోజుకో పూటకో మాట గడిగ ఒక మాట మాట్లాడే వాళ్ళ గురించి ఎవరు కూడా ఎక్కువ ఆలోచించరు ఎవరి పనులు వాళ్ళు ఉన్నారు ఎవరు బిజీలో ఉన్నారు. ఇంకోటి ఏ పార్టీలో కూడా ఈ ఏ పార్టీలో కూడా ఈయన పార్టీలు మారితే ఏ పార్టీకి కూడా పెద్ద వచ్చే నష్టం ఏం లేదు ఎక్కడున్నా నష్టం వచ్చింది. ఎవరు ఇప్పుడు గతంలో చూసినాం ఆయన ఓటు ఆయన ఏదైతే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో లాస్ట్ టైం 2,000-3,000 ఓట్లతో అంటే టీఆర్ఎస్ పెద్ద మెజారిటీ వచ్చింది. గతంలో టీఆర్ఎస్ గెలిచినప్పుడు ఈయన మీద 30,000 మెజారిటీ తోటి గెలిచి సో ఈ దీన్ని దృష్టిలో ఉంచుకొని అంటే అది ఒకటే మొన్న ఉన్న గెలువ కారణమే ఈయనని ఎలక్షన్లో ముంగట తీసుకుపోయి జైల్లో వేసిన తర్వాత మొత్తం వాళ్ళ ఇంట్లో ఆ కుటుంబ సభ్యు మమ్మల్ని చంపేస్తున్నారు అది ఇది అని చెప్పేసి బాగా ప్రచారంలో విపరీతంగా పాడుకున్నారు. అంటే ప్రజలు అనేటోళ్ళు పాపము ఎందుకంటే మీరు గతంలో చూసినట్టు కాంగ్రెస్ పార్టీ జగన్ మీద కేసులు పెట్టినప్పుడు ఆయన తిరిగితా కొద్దీ జగన్ అయ్యో అంటే జగన్ మీద ఎన్ని కేసులున్నా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఎన్ని కేసులున్నా మోహన్ రెడ్డి గారి మీద రాజశేఖర్ రెడ్డి గారి ఒక అభిమానం కావచ్చు రాజశేఖర్ రెడ్డి గారి కొడుకుని ఈ విధంగా చేస్తారా అనేది ఒక దీని మీద ప్రజలంతా అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కూడా ఈరోజు ఆయన రెగ్యులరైజ్ చేస్తుంది ఆ స్టేజ్ వరకు
సో మొన్న కూడా ఈయన ఏంటంటే జైల్లో వేయగానే వాళ్ళ కుటుంబ సభ్యులందరూ రోడ్లో ప్రతి దగ్గర పోయి ఇట్లా అయిపోయింది అట్లా అయిపోయింది వాళ్ళందరు మాట్లాడేసరికి కొద్దిగా ప్రజలలో అయ్యో పాపం అయ్యాపం దాని మీద వచ్చి ఆ 2000 మెజార్టీ 3000 మెజార్టీ తోటి బయటపడ్డాడు. అక్కడ వేసింది ఏం లేదు, పోనీ బలమైనగా ఈయన రాష్ట్రం అంతా టీఆర్ఎస్ వస్తుంటే సంగారెడ్డిలోనే కాంగ్రెస్ రావడానికి ఈయన చేసిన పెద్ద ఇదేం లేదు, ఓన్లీ టీఆర్ఎస్ తప్పిదమే ఆయనకు లాభం అయిందని చెప్తాను లాస్ట్ టైం అయితే మొత్తం. సో ఈ దాన్ని అనుకుని నేనే ఇప్పుడు ఇయ్యాల కాంగ్రెస్ పార్టీలో 18 మంది ఎమ్మెల్యేలు అయినండి, 18 మంది ఎమ్మెల్యేలలో ఈయన ఒకడైండు, సరే 12 మంది పోయినరు, ఈ ఆ రోజు 12 మంది పోయినరు ఇవాళ ఇంకొకటి పోతాడు. కాంగ్రెస్ పార్టీకి కూడా పోతున్నా కొద్దీ వాళ్ళకు పెద్ద వాళ్ళు ఆల్రెడీ నిర్ణయించుకున్నారు రైట్ సార్, అధికారం మా పార్టీలో ఉండే నాయకులు లేకపోతే నిలవడలేకపోతారు. కాంగ్రెస్ పార్టీలో ఈయన గతంలో ఎప్పుడు వారం కనుక అంటే అధికార పార్టీలో ఈయన గతంలో టీఆర్ఎస్ లో ఎమ్మెల్యే గెలిచి అధికార పార్టీ ఉన్న కాంగ్రెస్ వైపు పోయాడు, ఇలా కాంగ్రెస్ అధికార పార్టీ టీఆర్ఎస్ పై పోవడానికి పెద్ద ఎందుకంటే అధికార పార్టీ ఏది ఉంటే దాని వైపు చూడటము జగ్గారెడ్డిలో ఉన్నటువంటి మొదటి లక్షణం అండి, అది చేస్తాడు ఆయన. అంటే రాత్రికి రాత్రి భారతీయ జనతా పార్టీలో కూడా లాస్ట్ టైం ఉప ఎన్నిక ఎంపీ వచ్చినప్పుడు రాత్రికి రాత్రి మారిపోయాడు. అంటే ఇవన్నీ జరుగుతూ ఉంటాయి, ఎన్నికలు వచ్చినప్పుడు లాస్ట్ టైం ఒక ఎంపీ ఎలక్షన్స్ ఉన్నప్పుడు రాత్రి వరకు కాంగ్రెస్ పార్టీలో ఉన్న నేను కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తాను, తెల్లారి లోపల భారతీయ జనతా అంటే ఈయన ఈ పార్టీలో ఉండి అవతల పార్టీలో ఈ విధంగా ఆ లక్షణాలు అలవల్చుకున్న ఏ విధమైనా చేయవచ్చు అండి. అంటే ఇవాళ పోతలేడు ఈయన ఉంటలేడు అనేది కాదు, ఆయన ఎప్పుడు ఏదైనా ఏ పడవనని ఎక్కువ వచ్చాడు.